రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లోని అత్తాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీసీపీ జగదీశ్వరరెడ్డి, అడిషనల్ డీసీపీ రష్మి పెరుమాల్ పాల్గొని రిబ్బన్ కట్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించినట్లుగా పోలీసులు చెప్పారు. ఈరోజు మనం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ అనేది కొత్త పోలీస్ స్టేషన్ శాంక్షన్ అయి నోటిఫై ఉంది కాబట్టి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇది అవుట్పోస్ట్గా పనిచేస్తూ ఉండే. ఇప్పుడు ఈరోజు నుంచి ఈ టైం నుంచి ఇక్కడనే ఎఫ్ఐఆర్లు అయితే మనకు నేషనల్ పోలీస్ అకాడమీ రోడ్ కాడ నుంచి తీసుకుంటే ఇక్కడ కార్వాన్ మనకు హైదరాబాద్ బార్డర్ అయినటువంటి మూసీ బ్రిడ్జ్ వరకు ఇది అత్తాపూర్ జ్యూడిక్షన్ కింద నోటిఫై కాబడ్డది. సో దీంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఒక 35% అంటే పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 50-50 ఉంటుంది, బట్ జియోగ్రఫికల్గా ఉంటుంది. దీనికోసం ఇప్పుడు మనకు ఇదే పోలీస్ స్టేషన్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలకు సౌకర్యార్థం ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత